అదేంటి అంశయ్య బాబు, చూడలేక చచ్చిపోతున్నా. ఏమి లేదన్నా, సీట్ మీద సెకండ్ వేసింది, గోక్కుంటే సీఫ్గా ఉంటుందని ఇలా మేనేజ్ చేస్తున్నాను. నువ్వు తిన్నాయన పోయిందే గాయబ్. మర్చిపోయావా, ఈ రోజు నా పుట్టినరోజు. అయ్యే బాబోయ్, అందుకేనా చందన బ్రదర్ సేట్ లో మోడల్ లాగా శారీలోని మెరిసిపోతున్నావు? శారీలో మాత్రమే మెరుస్తున్నానా? అబ్బే, నువ్వు మామూలు టైంలో కూడా మెరిసిపోతుంటావు. ఒంటికి రిన్స్ అప్ గాని వాడేస్తున్నావా? ఏడుకొండలు. సారీ, లైట్ తీసుకుని కూర్చో. ఈ రోజు నీ పుట్టినరోజు కాబట్టి ఇప్పుడు ఈ దోశ బిల్ నాది, ఈవినింగ్ మా పార్టీ బిల్ నీది. సరే గాని, ఇంతకీ వెంకటరమణ లేరి? నీ బర్త్డే కదా, గిఫ్ట్ కొనుక్కోవడానికి లేరు. చా, అన్ని అబద్ధాలే. ఒసే సరళ, ఇదే నీకు మంచి టైం. సోలోగా హీరో దొరికాడు, ప్రొసీడ్ అయిపో. ఇదేంటిది, తేడా చెప్తుంది. కొంచెం కాదు, మ్యాక్సిమం తేడా చెప్తుంది. అయ్య బాబాయ్, ఇది మూడులోకి వచ్చినట్టుంది. అవతల పొయ్యి మీద ఫోన్ మరిగిపోతున్నాయి. అర్జెంట్కి చెప్పేప్పుడు మెట్రో. ఏంటండి గోకేతనం? అది కాదు ఏడుకొండలు, ఇంకేం చెప్పకో. ఈ ఏడుకొండలు అస్సలు కమిట్ అవ్వడం, ఎందుకంటే ఒక్కసారి కమిట్ అయితే కంట్రోల్ చేసుకోడు బాబు. అదే కదా నా ప్రాబ్లం. పప్పు సుద్ద అంటే అంటే ఏంటి? ముద్దు ముచ్చట తెలియదు ముద్దు మొహం. నీకంటే కోమలో ఉన్న పేషెంట్ బెటర్. ఎందుకు? జండు బామ్ రాసుకో. ఎక్కడ? మోకాలికి, బుర్ర షార్ప్ అవుతుంది. అదేలా అడిగంటే మనం అంటే ఎక్కువ ఇష్టం అని చేతి మీద మాత్రం ముట్టుకుంది. మన నేహంగా జుట్టు పెట్టేసుకుందో. ఏంటయ్యా సార్, లైసెన్స్ లేదండి సార్. ఫోన్ తీసుకో. సరే, యాభై తీసుకోండి సార్. వెళ్ళు, నువ్వు ఇచ్చే 100 రూపాయలు కూడా రిసిప్ట్ రికార్డ్ తీయవా? రికార్డ్ తీ. సి బుక్, లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్. లేదు సార్. మంచి బేరం దొరికింది. వీడి దగ్గర పొల్యూషన్ లేదు సార్, మనక పండుగే సార్. మనకా నీగా? ఏంటి సార్ పొల్యూషన్ ఒకటి లేకపోతే ఏమైంది సార్? మొత్తం అన్ని ఉండాలమ్మా, లేకపోతే రూల్స్ ఒప్పుకో. మీ జీప్ కుందా సార్ పొల్యూషన్ కార్డు? చూస్తుంటే పాతకాలం నాటిలా ఉంది. ఏమైనా డిపార్ట్మెంట్ జీప్కే పొల్యూషన్ కార్డు అడుగుతావు నువ్వు? మీకో రూలు మాకో రూలా సార్? అయినా సెక్యూరిటీ చెక్కి పొల్యూషన్ కార్డు ఎందుకు సార్? ఏంట్రా మాకే రూల్స్ చెప్తున్నావు? వీడు బండి తీసుకెళ్ళి స్టేషన్ లో పెట్టండి. ఓకే సార్. సార్ నన్ను కొట్టినందుకు కోర్టుకి వెళ్తా. నన్ను కూడా అంటే సిటీ పరిస్థితి బాగాలేదయ్యా, అందరిని చెక్ చేయాలి. ఏముంది డబ్బాలో? ఏం లేదు సార్. చూడండి, తెల్లగా ఉన్నాయి సార్. బాల్ తెల్లగానే ఉంటాయి. నువ్వు వెళ్ళవయ్యా. ఓ వెళ్ళి వస్తారం చూడు. ఓకే సార్. ఇది నా వాటర్ కావాలా? నాకు కావాలి. మేము ఇక్కడ హ్యాపీగా మందు కొడుతుంటే మరుగుదొడ్లో కూర్చున్నట్టు అక్కడ కూర్చున్నావేంట్రా? రా 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 రా, మామ పిలుస్తున్నాడు కదా. పిల్లడు కదా, భయపడుతున్నట్టున్నాడు. ఎరా నీ రేంజ్ ఏంట్రా? వీరాబాయ్ అంది, చిన్నప్పటి నుంచి ముందలవట్లేదండి. ఓరే నాన్న,
చిన్నప్పటి నుండి తాగడానికి ఏదైనా బూస్టా హార్లిక్సా మందు మందు తాగితే నరకానికి పోతారంట అన్న. పిచ్చోడా అయ్యా పూర్వం మాటల మందు ముట్టని వాడు మరు జన్మలో పందై పుడతాడు. పందా అవకాశం ఎవరికి ఉన్నా సాంబార్ లో అన్నం కలుపుకుందినట్టు మందు గిందు బీరు నీరు అన్ని కలుపు తాగుతాయట్రా. నాకు మట్టి కలుపు తాగడం అలవాటు అన్న. బాబు నీ రేంజ్ ఏంట్రా? రేంజ్ ఏముందన్న? ఫుల్ దొరకపోతే ఆఫ్, ఆఫ్ దొరకపోతే కాటు, కాటు దొరకపోతే నాటు. కూర్చున్న కంపెనీ బట్టి ఉంటుందన్న. సిగరెట్ కూడానా? తప్పదు కదా నా గంజా దొరకపోయినప్పుడు. మేమేమన్నావురా బాబు? మాకేం వద్దు. ఏంట్రా ఎందుకు ఎడుతున్నావు? చచ్చిపోయిన మా నాన్న గుర్తుకొచ్చాడు. ఓహో తండ్రి ఎంతైనా తండ్రిరా బాబా. ఈ కాసేపు నన్ను మీ నాన్న అనుకో. నాన్న నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావురా, ఇప్పుడు నన్ను ప్రేమిస్తా రా. తండ్రిని అరేవరా అనకూడదురా బాబా. తప్పు తప్ప కొడుకు మందు తాగుతుంటే వద్దని చెప్పని పోయి ఏదో భయంగా ఉంది. నువ్వైనా చెప్పావా బాబు? వాడి తండ్రి ప్రేమని ఎలా కాదంటావండి? లేదంటే అన్న ప్రేమ. తండ్రి ప్రేమ? ఈ తండ్రి ప్రేమ లేదా బాబు, రాక్షసు ప్రేమ ఉందిరా నాయన. వయసు వచ్చిన కొడుకు షకీలా సినిమాకి వెళ్తే తప్పు, పక్కింటి పాపను గోకితే తప్పు. తండ్రి ప్రేమతో చావు బాధి, చివరికి మాది రాక్షసి ప్రేమ చేస్తున్నారా? నేను మీ నాయన కాదురా, అలా ఆవేశపడక నాయన. గంగికోవది గంగికోవా, నువ్వు పిచ్చికితే పాలిస్తారా? బాటిల్ పడిపోయిందిరా. ఏ వెంకట్ ఏంట్రా ఇంత లేటు? పోలీస్ చెక్కింగ్ రా. ఇప్పుడే బండి పడైంది. సురేంద్ర ఇంకెంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్ పడుతుంది మేడం. అరే టీవీ ఫై సోమిలో ఉందే, ఏంటండి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? కార్ ట్రబుల్ వచ్చింది, అర్జెంట్ గా ఎంపీ గారు ఇంటర్వ్యూ తీసుకోవాలి. లిఫ్ట్ ఇస్తావా ప్లీజ్? ఓ తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్. వెహికల్ రెడీ చేసుకుని వచ్చేయండి. అలాగే మేడం. ఎవరో టప్పులాడి నేసుకుని స్కూటర్ మీద తిరుగుతున్నాడు. కొంప తీసి నాకు సౌతింగా తెస్తున్నాడా ఏంటి? అర్జెంట్ గా తెలుసుకోకపోతే నా కొంప కొల్లేరే. ఎనక కూర్చుంటావు ముందు కూర్చుంటావా? ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం? ఆ అమ్మాయి ఎవరనే కదా నీ డౌటు? తను జర్నలిస్ట్, మా హోటల్ పక్కన హాస్టల్లో ఉంటుంది. ఏదో ప్రాబ్లం అంటే లిఫ్ట్ ఇచ్చాను అంతే, ఇంకేం లేదు. నిజంగా అంతేనా? అంతే బంగారం. నాకు తెలుసు నువ్వు మంచోడు అని, అదెక్కడ నేను నా దగ్గర నుంచి ఎగ్రేసుకు పోతున్నావు అని టెన్షన్ పడ్డాను. ఎందుకు టెన్షన్? నేను ఎవరిని లవ్ చేయట్లేదు. కానీ నేను చేస్తున్నాను. నువ్వు అంటే పిచ్చిరా నాకు. ఇక్కడ వరకు ఎక్కిపోయింది, దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు చూస్తావా?